విపక్షాల రాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ఖరారయ్యారు. ఇవాళ ఢిల్లీలో సమావేశమైన 18 పార్టీల నేతలు యశ్వంత్ సిన్హాను రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలబెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ అధికారికంగా ప్రకటించారు. విపక్షాలని ఏకం కావలసిన సమయం వచ్చిందని, కలిసికట్టుగా యశ్వంత్ సిన్హాను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఖైదాంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా టీఎస్ఆర్ కరెస్పాండెంట్ ఫోన్లైన్ అందిస్తారు. టీఎస్ఆర్ చెప్పండి. రాబోయే తదుపరి రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి విపక్షాల తరఫున అభ్యర్థిగా సీనియర్ నేత యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వం ఖరారైంది. ఇవాళ పార్లమెంట్ సెంట్రల్ పార్లమెంట్ హాల్లో ఎన్సీపీ నేత శరద్ పవార్ అధ్యక్షతన జరిగినటువంటి విపక్ష నేతల సమావేశానికి దాదాపు 18 మంది పార్టీల నేతలు హాజరయ్యారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి, సిపిఐ కార్యదర్శి డి రాజా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లికార్జున ఖార్గే, జయరాం రమేష్, రణదీప్ సింగ్ సుర్జేవాలా సహా దాదాపు 18 మంది పార్టీలకు చెందినటువంటి నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక సమావేశానికి మమతా బెనర్జీ తృణమూల్ అది కూడా ఆమె సమావేశానికి హాజరు కాలేదు. ముందస్తుగానే నిర్ణయించిన కార్యక్రమాలు ఆమె తృణమూల కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఈ సమావేశానికి హాజరయ్యారు. కాబట్టి మిగిలిన మొత్తం 18 పార్టీల సమావేశంలో ప్రత్యేకించి రాష్ట్రపతి ఎన్నికలు అనుసరించాల్సిన ఉమ్మడిగా అభ్యర్థిని నిలబెట్టే అంశంపైన చర్చించారు. ఇప్పటివరకు తరఫున పక్షం తరఫున అభ్యర్థిగా నిలిపే అంశంపై జరిగినటువంటి చర్చలు గతంలో నేషనల్గా ప్రతిపాదన చేయడం ఆయన తిరస్కరించిన ఆ తర్వాత మమతా బెనర్జీ, ఫరూక్ అబ్దుల్లా, అదేవిధంగా గోపాలకృష్ణ గాంధీ పేర్లను ప్రతిపాదించడం, అయితే ఆ ఇద్దరు నిరాకరించిన నేపథ్యంలో యశ్వంత్ సిన్హానే తదుపరి రాష్ట్రపతి అభ్యర్థి తమ కూటమి తరఫు ఈ సమావేశంలో నిర్ణయించారు. ఆ మేరకు ఇప్పటివరకు జరిగినటువంటి చర్చల సారాంశాలన్నింటి కూడా ఈ సమావేశంలో అంతరం మోడీ ఎన్డీఏ నేతృత్వంలోని మోడీ ప్రభుత్వానికి గట్టి పోటీని ఇచ్చే విధంగా తామంతా కలిసి ఉన్నామనేటువంటి సంకేతాన్ని ఇచ్చే విధంగా ఎన్నికల్లో రాష్ట్రపతి ఎన్నికలను ఒక అవకాశంగా తీసుకుని అందరం కలిసి ముందుకెళ్లాలనేటువంటి అభిప్రాయం వ్యక్తమైంది. ఆ మేరకి యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వాన్ని సేపటి క్రితమే సమావేశం ముగిసిన అనంతరం జయరాం రమేష్ ప్రకటించారు. యునానిమస్ గా తాము ఏకగ్రీవంగానే యశ్వంత్ సిన్హాని తమ తరఫున విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థి నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు. ఈ సమావేశంలో ఒక తీర్మానాన్ని కూడా, ఒక రెజల్యూషన్ కూడా సమావేశం ప్రకటించింది. ఇప్పుడు యశ్వంత్ సిన్హాని ఎందుకు తాము ఉమ్మడి అభ్యర్థిగా నిలిపాము, ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ రాష్ట్రపతి ఎన్నికలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఎన్ని అంశాలని పొందుపరుస్తూ ఆ తీర్మానంలో కలిసికట్టుగా ముందుకు వెళ్లి గట్టి పోటీ ఉండటంతో పాటు గెలిచే రీతిలో ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అభిప్రాయంతో ఆ తీర్మానాన్ని చేసినట్లుగా కూడా జయరాం రమేష్ వెల్లడించారు. ఇక మరోవైపు అధికార బీజేపీకి సంబంధించి కూడా ఇవాళ సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో కీలకమైనటువంటి సమావేశంలో అధికార పార్టీకి సంబంధించి బీజేపీ సంబంధించి పార్టీ తరఫున ఎవరు రాష్ట్రపతి అభ్యర్థి అనే దానిపైన కూడా ఇప్పటికే వెంకయ్యనాయుడు పైన, ఇంకా ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు పైన మొగ్గు చూపుతున్నట్లు ఆయన ముందు వస్తున్నట్లుగా తెలుస్తున్నాము. ఇవాళ జరిగిన సమావేశ ప్రధానత రీత్యా ఇటు విపక్షాల అభ్యర్థి ఎవరు అనేది ఖరారైంది. కాబట్టి ఇక సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అంతా ఈ రోజు లేదంటే రేపట్లో అధికార పార్టీ తరఫున బీజేపీ అభ్యర్థి ఎవరు అనేది కూడా ఎటువంటి అవకాశం ఉంది. శుభారం. Shri Yashwant Sinha, so that the nation can have a worthy Rashtrapati elected unopposed. India is passing through difficult times. The BJP government at the center has failed totally in fulfilling its promises and commitments. Furthermore, it is misusing the ED, CBI, Election Commission, Governor's office and other institutions as weapons against opposition parties and state governments run by them. Therefore, we assure the people of India that the unity of opposition parties
which has been forged by the presidential election in a spirit of equality, common commitment and consensus building through dialogue. Consensus building through dialogue will be better consolidated in the months ahead. A committee has been formed to steer Sri Sinha's campaign, which will start working